చేపల కథ అనగనగా ఒక రాజు ఉంటాడు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఉంటారు ఆ ఏడుగురు కొడుకులు ఒక రోజు వేటకు వెళ్లి ఫిష్లు పట్టడానికి వెళ్ళారు వాటిని ఇంటికి తీసుకెళ్లి ఎండలో నానబెట్టారు నానబెట్టిన తర్వాత ఎండలో ఎండబెట్టారు ఎండలో ఎండబెట్టారు ఫిష్ చేపలు ఉన్నాయి కానీ ఒక్క చేప మాత్రం ఎండలేదు ఆ ఒక్క చేప ఎందుకు ఎండలేదు మాత్రం అంటే ఆ రాజకుమారుడు వచ్చి చూశాడు చేప చేప అన్ని చేపలు ఎండాయి కానీ నువ్వెందుకు ఎండలేదు మాత్రం నాకు గడ్డి మోపు అడ్డము వచ్చింది అందుకే నేను ఎండలేదు గడ్డి మోపు నువ్వు చేపకు వెందడు ఎందుకు వడ్డొచ్చా అంటే నన్ను ఆవు మేలేదు అని చెప్తది ఆ రాజకుమారుడు ఆవు దగ్గరకు వెళ్ళి ఆవు ఆవు నువ్వు ఎందుకు గడ్డి తినలేదు అని చెప్తే నాకు జీతగాడు గడ్డి పెట్టలేదు అని చెప్తది ఓ జీతగాడ నువ్వు ఆవుకి ఎందుకు గడ్డి పెట్టలేదు అంటే వాడు అవ్వ బువ్వ పెట్టలేదు ఒక చిన్న పిల్లగాడు చీమ కుట్టి నేర్చుకుంటూ ఉన్నాడు ఎందుకు పిల్లవాడా పిల్లవాడు నువ్వు ఎందుకు వేస్తున్నావని ఆయన్నే వచ్చింది రాజకుమారుడు ఎందుకు అడిగితే నన్ను చీమ కుట్టింది అని చెప్తున్నాడు చీమ చీమ నువ్వెందుకు కుట్టావు పిల్లవాడిని నా బొజ్జి కుట్టలో పెడితే నేను కుట్టనా అని చెప్పింది చీమనా బాగుంది స్టోరీ ఎవరు చెప్పారు నీకు నేను సెల్లో చూశాను ఆంటీ అవునా రోజు సెల్లో చూశాను అందుకే ఇప్పుడు నాకు అర్థమైపోయింది కానీ సెల్ ఫోన్ చూడకూడదు అమ్మ చెప్పిన కథలు వినాలి సరేనా అమ్మ చెప్పిన కథలు వినాలి బాగా ఆ ఫస్ట్ ఏమో చెప్పింది తర్వాత గుర్తులేదంట ఫస్ట్ తర్వాత సాయంత్రం నేను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Bye! Hello video!